వెల్కమ్ టు లీడర్. ఇవాళటి మన షోలో ద డైనమిక్ లీడర్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ సర్పంచ్ నక్క వరలక్ష్మి నరసింహం గారితో ఉన్నాం. బాల్యం, వివాహం తదితర తదుపరి అంశాలపై వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మీ స్కూలింగ్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది మాకు చెప్పండి. మా అమ్మ వాళ్ళది అంబర్పేట. మా అమ్మ పేరు, మా డాడీ పేరు నరసింహ, మా మమ్మీ పేరు బాలమ్మ. మేము 7 మంది అక్కయ్యలం, ఒక అన్నయ్య. నేను 2వ ఆమెను. నేను గవర్నమెంట్ స్కూల్లో పాలిటెక్నిక్లో చదువుకున్నాను. నా పిల్లలు 22 సంవత్సరాలు. మా ఆయన పేరు నక్క నరసింహ, నా పేరు నక్క వరలక్ష్మి. నాకు 2 బాబులు. మేడం, మీరు 6వ తరగతి వరకు చదువుకుని అన్నారు కదా, దాని తర్వాత మీ మ్యారేజ్ అయిపోయిందా, లేదంటే ఇంకేమైనా వ్యాపారం కానీ అలాంటి ఏమైనా చేశారా? మా అమ్మ షాప్ పెట్టించిండే. షాప్ పెట్టించి మస్తు చదువుకుందాం అనుకున్నాం, కానీ ఇక మేమందరం ఆడపిల్లలు కదా, మా డాడీ ఒక్కడు చేస్తే మాకందరికి వెళ్ళదని మేము చిన్న షాప్ పెట్టుకొని షాప్ మీదనే అదే మిరాల మండికి పోయి 40 రూపాయల పాలకూర కట్టలు ఉంటుండే, 20 రూపాయల మాల్ తెస్తే 100 రూపాయలు అమ్ముతుంటే. అప్పుడు మేము చిన్నప్పుడు 6వ తరగతి చదివినాం, ఆ నుంచి మానేసుకొని ఇక షాప్ మీద బిజినెస్ మీదనే ఉన్నాం. నా పెళ్ళి కాగానే మా చెల్లె పెళ్ళి అయింది, మా చెల్లె కూడా అదే రకంగా వేసింది. అందరూ ఇప్పుడు అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా చిన్న చెల్లి ఉంది, చిన్న చెల్లి కూడా షాప్ నడిపించుకుంటుంది. ఇప్పుడు ఇప్పటికైనా ఓరమన్న ఒకలం పోయి షాప్ నడిచేది నడుస్తూనే ఉంది. అంబర్పేట్లో గాంధీ బొమ్మ దగ్గర అంబర్మియ దర్గా దగ్గర ఉంది. ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి షాప్ అట్లనే నడుస్తుంది కంటిన్యూగా. మేము మా డాడీ ఒక్కడు చేస్తే మాకు వెళ్ళలేదు, ఏ చెల్లె చదువుకోవాలి, 5వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి చదవగానే ఇక అందరం షాప్ మీదనే బిజినెస్ మీదనే పడ్డాం. ఇప్పటికైనా బిజినెసే, మాదన్నపేటకు పోయి సదువులు తెస్తారు, మార్కెట్కి మొత్తం వేసుకొస్తారు, అమ్ముతారు. ఈరోజు మంగళవారం మార్కెట్ కూడా ఉంది, ఇంకో చెల్లె కూడా వేస్తుంది. మేమందరం కష్టపడ్డోళ్ళమే, ఇప్పటిదాకా కూడా కష్టమే పడుతున్నాము. మా ఆయన కూడా, నా పెళ్ళి అయ్యి ఇప్పుడు 22 సంవత్సరాలు, మా ఆయన కూడా మస్తు కష్టపడ్డారు. మా 2 బాబులను చదివిపిస్తున్నాము, మా పెద్ద బాబు, మా చిన్న బాబు. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, మంచిగా చదువుకుంటారు, జాబ్ కోసానికి పెట్టుకుంటారు. అదేవిధంగా మా భర్త కూడా ఒక లీడర్షిప్ లెక్కనే తిరిగిండు, లీడర్షిప్ లెక్కనే తిరిగి ఈ హోదా ఆయనకు వచ్చేది ఉండే, కానీ ఒక ఎస్సీ మహిళకు వచ్చి నాకు మా ఆయన నిన్న అని నన్ను ముంగట నడిపించిండు. అదేవిధంగా మాజీ సర్పంచ్ కూడా ఒక ఎస్సీ మహిళకు వస్తే ఎవరు నిలబెట్టాలి, క్యాండిడేట్ ఎవరు నిలబెట్టాలి, ఎవరు నిలబెట్టాలి అని ఏం చేసిండో అదే మా ఆయనను తీసుకొని మాట్లాడి నన్ను ముందుకు నిలబెట్టిండు. ఆయన వల్లనే నడుస్తుంది ఇప్పటిదాకా కూడా. మాజీ సర్పంచ్ రాములు గారు,
ఫస్ట్ రమాదేవి ఉండి, రమాదేవి తర్వాత రాముల్ గౌడ్, రాముల్ గౌడ్ తర్వాత వరలక్ష్మి. మేడం, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక విషయం విన్నాను. మీరు ఒక నెల పాపని దత్తత తీసుకున్నారంట కదా, పాప ఇప్పుడు 4 సంవత్సరాలు అంట కదా, అది నిజమేనా? తీసుకున్నాం మేడం మేము. పాపను వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకుంటే మా ఫస్ట్ 3వ వార్డు నంబరు అక్క ఇక్కడ సుసైడ్ అయింది, సర్ణగిరి కాలనీ వాళ్ళది. అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట. లవ్ మ్యారేజ్ చేసుకుంటే మా 3వ వార్డు శ్రీనివాస్ అక్క ఇట్లా పంచనామా అవుతుంది ఇక్కడ రాండి అంటే, నేనేం చేసిన మా ఆయనకు చెప్పిన, మా ఆయనకు చెప్తే ఇద్దరు పాపలు రెండో సూచరాపం అంటే మా ఆయన పోయి పోతే బాబు 1 సంవత్సరము పాప నెల. ఆ పాపకు పాల సీసా పాల పౌడర్ లేదని అక్కడ కాలనీ వాళ్ళందరూ తొక్కులాడుతురు. తొక్కులాడుతుంటే నేను 1000 రూపాయలు ఇచ్చి ఆ పిల్లలను చూడమ్మా, ఈ పాల సీసా కొనుకరా ఈ పెట్టు అని చెప్పడమైంది. అదే పాల సీస పెట్టిరు, మంచిగా పాలు గిట్ల తాగిపించారు, మంచిగా ఉంచుకురు. మా ఆయన పోయి వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని గాంధీలేస్తే చూడని కని పోయారు. 2 రోజులకు చనిపోయారు. చనిపోతే ఈ పిల్లల్ని ఎట్లా అని అనాథ వాస్టరులు వాళ్ళు వీళ్ళు అందరు వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని కూడా పిలిపిస్తే మాకు వద్దు, మా బిడ్డనే పోయింది, పిల్లలు వద్దు, ఏం వద్దు అనగానే మా ఆయన తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినాక 3 రోజులకు నిమోనియా వచ్చింది. నిమోనియా వచ్చి హాస్పిటల్ వీరే హాస్పిటల్ అప్సుడల జాయిన్ చేసినాం. జాయిన్ చేసి 3 రోజులుండి తక్కువ కాగానే తీసుకొచ్చినాం. తీసుకురాగానే ఆమె కోసానికి మస్తు కష్టపడ్డాము. నాకు ఆడపిల్ల లేనందుకు నాకు ఆడపిల్ల దొరికిందని నేను ఎంతో సంతోషంగా ఎంతో గౌరవంగా నా 2 కొడుకులు నా బిడ్డే, నాకెప్పటికీ నా కుటుంబం లేకుండా అని నేను ఎంతో అభిమానించి మురిసిపోతూ నా పిల్లలను చూసి ముగ్గురిని, నా పిల్లల కంటే ఎక్కువ నా బిడ్డనే మంచిదని మురుస్తున్నా నేనైతే అలా చూసి. మేడం, పాప ఒక్క విషయం గురించి చెప్పారు, మరి బాబు ఉన్నాడు కదా, మరి ఆ బాబు ఏమయ్యాడు? బాబు కూడా మా దగ్గరనే ఉన్నాడు. చెల్లెకి ఇచ్చినాము. చెల్లెకు 10 సంవత్సరాలు అయ్యే పిల్లలు కాకుండా విడదీయకుండా చెల్లెను అన్నయ్యను విడదీయకుండా ఒక్క కుటుంబం లెక్కనే పెంచుకుంటున్నాము. ఇప్పటికైతే మన పిల్లల లెక్కనే మేము ఇప్పుడు కూడా బాగా చూస్తున్నాము. మా పిల్లలు దొరికిందే గొప్పతనము. మరి ఆ పాపకి బాబుకి ఎటువంటి విద్యాభ్యాసం అందిస్తున్నారు? బాబుకు 1st క్లాసు, పాప నర్సరీ, మొన్న వేసినాము నర్సరీ అవుతుంది. ఇద్దరు బాగానే చదువుకుంటున్నారు, ఇద్దరు కూడా బాగానే ఇప్పుడు వెళ్తున్నారు. బాబుకి ఇప్పుడు బర్త్డే ఉంది 13 తారీఖు, 5 ఏళ్ళు పడతాయి. ఇప్పుడు 4 ఏళ్ళు 5 పడతాయి బాబుకు, పాపకేమో 4 ఏళ్ళు నడుస్తున్నాయి, ఇంకా పూర్తి గాలి. వాళ్ళ పేర్లు ఏంటి? పేరు మనోజ్ కుమార్, సాయి దీక్షిత పాప పేరు. మేడం, ఇన్నింటి మధ్యలో మీరు రాజకీయాలలోకి ఎలా వచ్చారు? అంబేద్కరు సంఘంలో అధ్యక్షుడు ఉండే మా ఆయన, అదేవిధంగా అట్లనే రాజకీయంలో కూడా తిరిగిండు. తిరిగి ఫస్ట్ అధ్యక్షుడు ఉండే టీఆర్ఎస్, అది టీడీపీలో అధ్యక్షుడు ఉండి ఉండి రమాదేవి గెలిచింది. రమాదేవి గెలిచినాక రాముల్ గౌడ్ గెలిచింది. రాముల్ గౌడ్ గెలిచినాక ఒక ఎస్సీ మహిళకు వస్తే ఎస్సీ మహిళకు వచ్చిందని రిజర్వేషన్లు తెలిసినాయి. తెలివంగానే ఎవరుంటే బాగుంటుంది, ఎవరుంటే గెలిస్తే బాగుంటుంది అది ఇది అని రాముల్ గౌడ్ ఆలోచించిండు. ఆలోచించి అరే పలానా ఆయన అధ్యక్షుడు ఉండే అని తీసుకొచ్చి నిలబెట్టిండు. నిలబెట్టి గెలిపించిండు మెజార్టీతో గెలిపించిండు. మా ఆయన ముందు ఉంటే నువ్వు ఉంటాంటేనే నేను ఉంటా రాజకీయంలా అని నాకైతే రాజకీయం విషయం ఏంటి నడిపిస్తున్నాడు. అదేవిధంగా రాముల్ గౌడ్ కూడా నక్క నరసింహకి ఇస్తే, నక్క వరలక్ష్మికి ఇస్తేనే మెజార్టీతోటి వస్తారు, ఒక మంచిగా ఉన్నారు వ్యక్తులు అని ఇప్పించిండు గెలిపించిండు. అదేవిధంగా నడుస్తుంది ఇప్పటికి కూడా. రాముడు గౌడ్ అనే వ్యక్తి మీ రాజకీయ గురువు అనుకోవచ్చా? ఆ గురువే, ఇప్పుడు ఆయన మా గురువే. ఆయనే నిలబెట్టిండు, గెలిపించిండు కూడా. మా ఆయన ఒక కార్యకర్త అయినప్పటికీ నన్ను గెలిపించాడు. నక్క వరలక్ష్మి అయితే నిలబడితేనే మెజార్టీతో ఉండదు అనుకొని
గెలిపించిండు. అదే విధంగా వార్డ్ నంబర్లు ఉంటుండే కూడా పోటీకి వచ్చారు కానీ లే వరలక్ష్మి నిలబెడతా వరలక్ష్మినే గెలిపిస్తా అన్నాడు. మాట మీద గెలిపించిండు ఆయనే గురువు. మేడం మీరు ముందు టీడీపీలో ఉండే కదా, టీఆర్ఎస్ లోకి రావడానికి కారణాలు ఏంటి? మేము ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యే, ఇప్పుడు మేము తెలంగాణ ఉన్నాం కదా, తెలంగాణలకు రావాలని మాకు కోరిక ఉండే. ఎమ్మెల్యేని కూడా మా ఊరు ఎమ్మెల్యే మేమే గెలిపించుకున్నాం. అభివృద్ధి పనులు కావాలంటే ఎమ్మెల్యే దగ్గరికి పోయి చేపించడం జరిగింది. చేపిస్తుండు కూడా ఇప్పుడు కూడా ఎమ్మెల్యేకే ఉన్నాం మేము. మేడం ఇప్పటి వరకు మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు ఏంటి? ఇప్పటి వరకు 5,75,00,000 అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదే విధంగా వాటర్ కలెక్షను, బోర్ కలెక్షను, సిసి రోడ్లు, మళ్ళీ అదేవిధంగా డ్యామేజీ జరిగింది. ఈ గ్రామ ఇంకా 1,00,00,000 పని ఉంది. ఒక నెల 15 రోజులు అయితే అది కూడా అయిపోతుంది. డాంబర్ రోడ్ ఉంది, సిసి రోడ్ ఉంది, డేనీస్ ఉంది. ఇప్పటికే మస్తు పనులు చేపించడం జరిగింది. మా సిబ్బందికి కూడా జీతాలు పెంచడం జరిగింది. చాలా కష్టపడుతున్నారు పనులని, జీతాలు కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా మేము అభివృద్ధి పనులు కూడా చాలా బాగా చేసినాము. మా పేరు కూడా బాగుంది, మంచిగా జరగడం అయింది ఇప్పటిదాకా. మేడం ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాలని కోరిక ఉంది, దిద్దాలని ముందు ముందుకు కూడా పోతున్నాం. పనులు కూడా చేపించడం జరిగింది ఇప్పటిదాకా. మా గ్రామ పంచాయతీ మంచిగా ఉండాలి. మేడం మీ గ్రామస్తులకు ఏ సమస్య వచ్చినా మీరు నిత్యం అందుబాటులో ఉంటున్నారా? ఉంటాం మేడం, మేము ముందుకు ఉంటాము. ఏ రాత్రి వచ్చినా ఏ పగలు వచ్చినా మేము ఉన్నాము అని ముందుకుంటాము. నేను పోకున్నా కానీ మా ఆయనను దోలించి ముందుకుంటాడు. ఏ చనిపోయినా, బతికినా, గొడవ వచ్చినా, ఏది వచ్చినా, ఏది చేసినా, కొట్లాడుకున్నా, పోలీస్ టౌన్ పోయినా మా ముందు పోయి మేము ఉన్నాం అన్నట్టు గ్రామస్తులకు అండగా ఉంటాము, దీమిస్తాం. మేడం రాజకీయాల్లోకి మీరు రాకముందు ఏమైనా అభివృద్ధి పనులు కానీ సంఘ సేవలు కానీ ఏమైనా చేశారా? నేనైతే చేయలేనమ్మా, మా ఆయన చేసిండు. పబ్లిక్లో రాజకీయంలో తిరిగిండు. ఈ మెజార్ దానివల్ల నాకు ఇది పోస్ట్ వచ్చింది, నేను ఇప్పుడు గెలిపించడం జరిగింది మా ఆయన. ఓకే, అంటే మీ ఆయన ఉంటే భారీ మెజార్టీ తోటి గెలిపించిండు. నేనైతే ఏం చేయలేను, మా ఆయనే చేసిండు, మా ఆయనే తీసుకొచ్చిండు సర్పంచ్గా. మేడం మీ రాజకీయ జీవితంలో మీకంటూ మిత్రులు కానీ శత్రువులు కానీ ఎవరైనా ఉన్నారా? మాకు ఎవరు లేరమ్మ, శత్రువులు ఎవ్వరు లేరు. ఇప్పటికైనా కానీ అందరు మిత్రులే నాతోటి ఉన్న వాళ్ళందరూ. మేడం మీ స్థానిక ఎమ్మెల్యే గారు మీకు ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు, మీకు కావాల్సిన నిధులను కేటాయిస్తున్నారమ్మా? మాకైతే ఏవి అందుబాటులో ఉన్నాడు ఎమ్మెల్యే, ఏ పనులు కావాలన్నా కానీ నిధులు చేసుకోపోండి నేను ఉన్నా అని చెప్తాడు. ఇప్పటికైనా కానీ నేను ముందు నువ్వు ఎందుకు అంటాడు, ఏ పనులైనా కానీ చేపడం జరుగుతుంది గ్రామంలో. మొన్న డేనిస్ లైను సర్ణగిరి కాలనీలో 1,00,00,000 డేనిస్ లైను పోయినసారి వర్షం వచ్చి మొత్తము ఇళ్ళకు వాటర్ వచ్చినాయి, డేనిస్ అంతా వంగిపోతే సార్ మాకు ఇది కావాలంటే ఇమీడియట్గా ఉండి కొంచెం మండల్ ఫండ్స్, కొంచెం జీబీ ఫండ్స్ తోటి చేయడం జరిగింది. మొన్న బండ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది, కల్పించిండు. బండ కూడా ఓపెనింగ్ కూడా వచ్చిండు సారు. అదేవిధంగా పనులు కూడా చేపడించడం జరుగుతుంది. ఏ బాధ ఉన్నా ఏ కష్టాలు ఉన్నా సార్ దగ్గరికి పోతే ఒక్క పని అడిగితే 2 పనులు చేయడం జరుగుతుంది. సారు అందుబాటులో ఉన్నాడు. సారు నువ్వు ఈసారి కూడా ఎమ్మెల్యే, మా ఊరు వాళ్ళు మేము కలిసి అండదండలతో గెలిపించడం జరుగుతుంది సార్. మేడం మీ గ్రామ పంచాయతీ సిబ్బందితో మీరు ఏ విధంగా వ్యవహరిస్తారు? వాళ్ళకి ఏమైనా ఆపద ఉంటే మీరు వెళ్తారా ముందుండి? పడతచ్చిపోతే జీతాలు కూడా ఇచ్చిన నా ఓన్ డబ్బు, నా చేతి నా ఇంటి మనుషులే కానీ ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి ఒకసారి బట్టలు కూడా ఇస్తా, నా 2 షర్ట్లు, 2 చీరలు, లంగలు, చెప్పులు అన్నీ ఇస్తాము. ఏ గ్రామ పంచాయతీలో చెప్పులు లేవు, మా గ్రామ పంచాయతీ ఇస్తాం మంచిగా. యాటలు కూడా 12 యాటలకు వస్తాయి సంవత్సరానికి ఒకసారి, మా ఓన్ డబ్బుతోటి చేయడం జరిగింది. మా సిబ్బంది కూడా మా సర్పంచ్ ఉందని మస్తు ఖుషి అయ్యి ఇంకా బాగా చెప్పుకోవడం జరుగుతుంది బయట.
సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో మీ గ్రామం నుండి ఎంతవరకు ఎన్ని మొక్కలు నాటారు, ఎంత మందితో నాటించారు? మహిళలమ్మా నాతోటిగా మహిళలు 50 మంది మహిళలు వచ్చారు. 60,000 చెట్లు పెట్టినాము, పెట్టడం జరిగింది. అదే విధంగా వాటర్ పోయంగా మేకల దినంగా అవి దినంగా ఒక 15,000 చెట్లు పోయినాయి. మళ్ళీ పెట్టించడం జరుగుతుంది. అదే ఎమ్మెల్యే కూడా వచ్చడం జరిగింది. పార్కులల్లా, స్కూళ్ళల్లా, గవర్నమెంట్ స్కూళ్ళల్లా, అంగన్వాడి స్కూళ్ళ అన్నిట్లలో పెట్టడం జరుగుతుంది. ఇప్పటికైతే మా చెట్లు బాగున్నాయి. ఇంకా 15,000 కాదు 25,000 చెట్లు కూడా వస్తాయంట, పెడతాము. ఇప్పటికైతే బాగున్నాయి అమ్మా. మేడం మీరు మీ ఆయన పరిచయం చేస్తారా? చేస్తాం మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇప్పుడు మీరు మీ గురించి చెప్పండి. మేము మా గురించి అంటే మేము మాది వరంగల్ జిల్లా గుమ్మడిదల్లి. మా అమ్మ నాయన పుట్టింది అక్కడ. మా అమ్మ నాయనకు 12 మంది పిల్లలు ఉన్నాయి. 6 అన్నలు పుట్టి చనిపోయింది. 6 అన్నలు పుట్టి చనిపోయినాక ఆ ఊరు వదిలిపెట్టి ఈ ఊరు సాతలుగూడకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చినాక మేము ఇక్కడనే పుట్టినాము. మా ఊరు మాకే తెలుగు. మా అమ్మ నాయన చనిపోయేదాకా పలానా ఊరు నీది అని మాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే నాకు 6 కొడుకులు చనిపోయారు. మళ్ళీ ఇక్కడ వచ్చినాక 2 బిడ్డలు 4 కొడుకులు మళ్ళీ 6 గురం పుట్టినాము. మా అమ్మ నాయన 6 గురము మళ్ళీ నా పిల్లలకి ఏమైనా అవుతుందేమో అని ఆ విలేజ్ పేరే చెప్పలేము. మేము ఇక్కడనే ఉండి మా నాయన ఇక్కడ గుర్సేసుకొని ఇక్కడనే ఉంటే అదే గుర్సెలా మేము ఇంకో 6 గురం పుట్టి ఫస్ట్ అక్క, తర్వాత అన్న, తర్వాత ఇంకొక అక్క, ఆ తర్వాత నేను, నా తర్వాత ఇంకో 2 తమ్ముళ్ళు. వాళ్ళు ఇక్కడ మాకు జన్మనిచ్చారు తప్ప ఎలాంటి ఆస్తి సంపాదించలేదు. మాకు వేసుకున్న గుడిసె ఒకటి చూపించిపోయారు. ఆ గుడిసెల్లో ఉండి మేము కూడా మా అమ్మ నాయన కూడా మేము పుట్టినప్పుడు ఏ స్కూల్ కానీ ఎక్కడ కానీ చదవనీకి పంపించలేదు. అప్పట్లో తిండి తిననీకి తిండి లేక మేము ఎదగంగానే బర్రెల కాడనో బాయి కాడనో జీతం ముచ్చేడు. 100-200 జీతం అప్పులు అవి ఇచ్చేది. అట్లా అట్లా కష్టపడకుండా బతికినప్పుడు 2 ఆడపిల్లల పెళ్లి చేసింది మా అమ్మ మా నాయన. 2 ఆడపిల్లల తర్వాత మా అన్న పెళ్లి చేసింది. ఆ తర్వాత అందరూ పేరు పడిపోయింది. మా అన్న కూడా పేరు పడిపోయాడు. అప్పుడు మా నాయన కొంచెం బీమార్ చడ్డం పడిపోయాడు. నేను 14 సంవత్సరాలు ఉన్నప్పుడు మా కుటుంబం సంసారం నేను ఎత్తుకున్నాను. కుటుంబం సంసారం ఎత్తుకున్నా మా అక్కయ్యలలో కానీ మా అన్నంలో కానీ ఎవరికి ఏ లోటు రాకుండా మా కాలం మీద మేమే ఎదిగి మా పెళ్ళిళ్ళు మేమే వేసుకొని మేమే ఉన్నంత స్థాయిలో మనిషికి ఒక 2 రూములు కట్టుకొని మా భార్య మా తమ్ముల పెళ్లి చేసినా, నా పెళ్లి చేసుకున్నా, మా అక్క ఇళ్ళని చూసినా, ఏ ఆపద వచ్చినా ఏ సాపద వచ్చినా నాన్నదమ్ములకు కానీ నా అక్క ఇళ్ళకి కానీ మా అమ్మ నాయన లేని లోటు లేకుండా తీర్చిదిద్దిన. అదేవిధంగా ఆ చిన్న ఉన్నప్పటి నుంచి ఆ కష్టాలు ఆ బాధలు అన్నీ తెలిసి నేను ఆ కష్టాలు పడుకుంటా కూడా ఒక అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ అయినా, అక్కడ అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ అయినాక కూడా నాకు ఎలాంటి ఆకలి రాకుండా ఏ స్కూల్ పోకున్నా కానీ నా అండదండలతో పెద్ద మంటలతో తిరిగి రాజకీయ జీవితం నేర్చుకున్నాను. రాజకీయం అంటే ఎట్లా చేయాలి, 10 మందితో తిరగాలి ఎట్లా, ఏ సేవ చేయాలి, పబ్లిక్కి ఒక గుర్తింపు ఎట్లా వస్తుంది అన్నది. మా గరీబ్ కుటుంబంలో మా అన్నదమ్ములకు సేవనే కాకుండా ప్రజాసేవ చేయాలని కూడా నాకు కోరిక ఉండేది. అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ ఉంది. మా విలేజ్ అభివృద్ధిలో ఈ పనులు కావాలి ఆ పనులు కావాలని ఉన్న ఎమ్మెల్యేలతోటి ఉన్న సర్పంచులతోటి మా విలేజ్ని అభివృద్ధి చేయించాం. అభివృద్ధి చేసుకుంటూ మేము కష్టం చేసుకుంటూ మా కుటుంబాన్ని కాదుకుంటూ మా భార్య పిల్లలను చూసుకుంటూ మళ్ళీ రాజకీయంలో మాత్రం వదిలే రాజకీయంలో మాత్రం తిరుగుతూనే ఉన్నాం. సార్ మరి మీరు మీ రాజకీయ జీవితం ఎలా స్టార్ట్ చేశారు? మీకంటూ మీ రాజకీయం గురువు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మేము అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అంబేద్కర్ సంఘాలకు రాష్ట్ర అధ్యక్షుడిగా రాపోరాములు ఉండే. ఆ రాపోరాములు ఎండ తిరిగినప్పుడు ఆయన బీఎస్పీ పార్టీలో ఉండి మా ఎస్సీ ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించాలన్న పట్టుదలతో బీఎస్పీ పార్టీలో ఎమ్మెల్యేగా నిలబెట్టాం రాపోరాములు. అక్కడ రాజకీయం జీవితం స్టార్ట్ అయ్యమాట. అక్కడికి అయిపోయినాక ఆయన ఓడిపోయాడు. ఓడిపోయినాక మాకు చెప్పకుండానే టీఆర్ఎస్ పార్టీ టీడీపీలో కలిసింది. ఆయన
టీడీపీలో కలిసినప్పుడు మాకు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాకనే రాజకీయం అంటే ఏంది అన్నది తెలిసింది. ముఖ్యమంత్రి ఎవరంటే కూడా మాకు అప్పుడు తెలియదు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాక అది కూడా మేము సినిమాలు అవి చూసేది, పలానా ఆయన ముఖ్యమంత్రి అయిందని మాకు అప్పుడు గుర్తింపు వచ్చింది. మా ఊళ్ళో ప్రతాప్ సింగ్ గారు ఆయన మీటింగ్ పెట్టిండు. ఇప్పటివరకు ముందుగా ఏ ముఖ్యమంత్రి రాలేదు. ఫస్ట్లో ఇందిరాగాంధీ వచ్చింది, ఇందిరాగాంధీ వచ్చి కోటర్స్లో ముగ్గు వసిపోయింది. అది తర్వాత తెలుగుదేశం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాక ఓపెనింగ్కి వచ్చిండు. అప్పుడు నాకు ఓట్లకు వచ్చింది. నేను అప్పట్లో టీడీపీలో కలిసి టీడీపీతో చిన్న చిన్న పదవులు తీసుకొని కార్యకర్తగా జెండలు కట్టుడు అవి కట్టుడు ఇవి కట్టుడు ఉండే. అక్కడ మాకున్న ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు అప్పట్లో ఆ విలేజ్ సర్పంచ్ ఉండే. ఆ విలేజ్ సర్పంచ్ ఉన్నప్పుడు మాకు ఏడుగురకు ఒకటే గ్రామ పంచాయతీ ఉండే కొరంలో. ఆ కొరంలో గ్రామ పంచాయతీ విడిపోతూ మూడు గ్రామ పంచాయతీలు అలాగైనవి. ఒక గ్రామ పంచాయతీలోకి వచ్చి నాలుగు గ్రామ పంచాయతీలు అయినప్పుడు అప్పుడు మన టీడీపీలో పెద్ద కార్యకర్త మా సుధీరెడ్డి ఉండే. ఆయన ఉండి టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే పనిచేసారో వాళ్ళని సర్పంచ్గా నిలబెట్టాలని పట్టుదల ఉండే మా ఎమ్మెల్యే గారికి. టీడీపీ పార్టీ ఎమ్మెల్యే గారు మా టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఉండే ఆయన ఉండి ఆయనను సర్పంచ్గా నిలబెడితే అప్పుడు కొంచెం టీడీ కొరంలతోటి విడిపోయినాం కదా సక్సెస్ అవుతుందా కాదని చాలామంది భయపడ్డారు. అలా భయపడ్డాక బై రాములగౌడు భార్య రమాదేవి, రాములగౌడు అప్పుడు ధైర్యం చేసి రమాదేవిని నిలబెట్టి సర్పంచ్గా గెలిపించిండు. సర్పంచ్గా గెలిచినాక మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ జనరల్ ఎస్సీ వచ్చింది, జెన్స్ వస్తే మళ్ళీ రాములగౌడ్ నిలబడ్డాడు. రాములగౌడ్ నిలబడ్డాక సర్పంచ్ అయ్యాడు. సర్పంచ్ అయినాక ఒక ఐదేళ్ళు మళ్ళీ ఇక్కడ ఎస్సీలు లేరు ఏం లేరు అని చెప్తే ఒక ఐదేళ్ళు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన నడిచింది. ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు ఎస్సీ మహిళ వచ్చింది. ఎస్సీ మహిళ వచ్చినప్పుడు రమాదేవి కానీ సపోర్ట్ ఇచ్చి గెలిపిస్తాం మా ఊరు తరఫున, రాములగౌడ్ కానీ సపోర్ట్ ఇచ్చి గెలిపించిన మా ఊరు తరఫున. అప్పుడు కొన్ని ఓట్లుండే, మాకన్నా ప్రేమ భావకాలు రాజకీయం అభిమానాలు చాలా దగ్గరైనాయి రాములగౌడ్కి. మాకు రాములగౌడ్ మాట నేను వినేది, నా మాట రాములగౌడ్ వినేది. అది ఎస్సీ మహిళ వచ్చినప్పుడు ఎవరిని పెడితే అభివృద్ధిగా నా లెక్క పేరు తీయగలుగుతారు అని ఆలోచించి ఎంతోమంది నన్ను పెట్టించి గెలిపి అని రాములగౌడ్ దగ్గరికి వస్తే ఆయన నా దగ్గర రూపాయలు లేకున్నా నేనున్నా అని ముందుకు నిలబడి నేను ఒక కోటి రూపాయలైనా గెలిపేయగలుగుతాను నిన్న అని నన్ను దగ్గరికి తీసుకొని మీ భార్యను పెట్టాను చెప్పి మా ఫుల్ సపోర్టింగ్ ఇచ్చి మాకు పెద్ద భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. గెలిపించినాక కూడా మేము కూడా అభివృద్ధిగా ప్రజలకు అనుభవం అభివృద్ధి ఎట్లా చేయాలన్నది రాములగౌడ్ తోటి రమాదేవి తోటి మేమంతా అనుభవంగా రాజకీయంలో నేర్చుకున్నాము. అప్పుడు మేమందరం ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ రాములగౌడ్ కానీ మేము కానీ అందరం ఒకటే పార్టీలు ఉన్నాక సర్పంచ్గా గెలిచినాక ఆయన ఎమ్మెల్యేగా మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చిండు. టీఆర్ఎస్కు ఎమ్మెల్యే పోటీ నిలబడినప్పుడు మేము టీడీపీలోనే గెలిచి టీడీపీలోనే ఉన్నాము. మళ్ళీ మేము తెలంగాణ వచ్చిన సంతోషంతో మా ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి, మా ఎమ్మెల్యేతో ఎన్నంటే ఉంది మేము ప్రజాసేవ చేయాలనుకున్నాము. మా ఎమ్మెల్యేని గెలిపించుకున్నాము. గెలిపించినాక కూడా మా ఎమ్మెల్యే గెలిచినాక నేను టీడీపీ నుంచి పోయి టీఆర్ఎస్లో కలచడం జరిగింది. నా కాంగ్రెస్ కార్యకర్తలు 60 లక్షలు ఇస్తాంటే కూడా నేను 60 లక్షలు వదులుకొని నేను ప్రజాసేవ చేయడానికి వచ్చిన పబ్లిక్ సేవ చేస్తా కానీ నేను పైసల మనిషిని కానని ఆ పైసలు తీసుకోకుండా నేనే కొన్ని డబ్బులు కలుపుకొని మా ఎమ్మెల్యే గారు కలిసి నాతో ఉన్న జనాలను అందరినీ కలిపి నేను ప్రజాసేవ చేసుకుంటూ మా ఎమ్మెల్యేతో ఎన్ని ఒక పని అడిగితే 4 పనులు ఇస్తాడు, అభివృద్ధిలో ముందడుగు వేస్తాడు మా ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గారు అండదండగా, మాజీ సర్పంచ్ అండదండగా మేము ఇప్పటివరకు ఎన్నో అభివృద్ధులు చేసుకుంటూ వచ్చినాము. ఇప్పటివరకు ఇంచుమించు ఒక 4 కోట్లు 5 కోట్లు 6 కోట్ల వరకు పనులు చేసినాము. ఇంకో 1 కోటి రూపాయల పని ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారిని 50 లక్షలు అడగడం జరిగింది. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇంకా కొన్ని డ్రైనేజీలు ఉన్నాయి, కొన్ని డాంబర్ రోడ్లు ఉన్నాయి, కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి. నేనున్నాను, నువ్వు ఏ పని కావాలన్నా మొదలుపెట్టాను చెప్తే మొన్న మేము 2-3 నెలలు సస్పెండ్ అయినాము చిన్న చిన్న ప్రాబ్లంతో. మా ఎమ్మెల్యే అండగా మళ్ళా మేమే కూర్చునే కూర్చున్నాము, మా ఎమ్మెల్యేనే కూర్చోబెట్టిండు. మళ్ళీ అలా అభివృద్ధి పనులకు మళ్ళీ మా కూర్చున్నాక
ఓపెనింగ్లు ఎన్నో చేసుకున్నాము, శంకుస్థాపనలు జరిగినాయి, అలాంటి పనులలో ఎన్నో అభివృద్ధి పనులలో చేస్తున్నాము. ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్ ఆగుతున్నాయి అన్నారు, మాకు ఇంకొక 20 రోజులు 40 రోజులు టైం ఉందన్నారు. ఇంకా 6 నెలలు పొడిగిస్తే ఇప్పుడున్న అభివృద్ధి పనులలో ఏ పనులు వెనుక పడి ఉన్న పనులు ఉన్నాయో ఆ పనులన్నీ ప్రజలకు సేవ చేసి ఉన్న పనులన్నీ కూడా మొత్తం సేవ చేయాలని, అవన్నింటినీ ఎంతో అభివృద్ధిగా నడిపించి మళ్ళా మాకు అలాంటి ఛాన్స్ వస్తే మేము మళ్ళీ సర్పంచ్ గెలిచి కూడా మళ్ళీ అభివృద్ధి పనులలో ప్రజా సేవలకు ప్రజలకే ఉంటాము, ప్రజల సేవ చేసుకుంటూనే ఉంటామని మా ఎమ్మెల్యే గారికి కూడా అండగా ఉండుతూ మా గ్రామ పంచాయతీ పబ్లిక్తో మాతో మళ్ళీ ఎమ్మెల్యేని గెలిపించి మళ్ళీ మా దాంట్లో టీఆర్ఎస్ని ఒక సర్పంచ్గా మేము రాకుండా ఇంకే సర్పంచ్ అయినా గెలిపించి అభివృద్ధి పనులు చవరకైనా సిద్ధంగా ఉన్నాం సార్. మేడం సార్, మరి మేడం గారికి మీరు పనులలో ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు? మేము ఇప్పుడు ఎంతో అంతో మాకు చాలా రోజులుగా మనం పెద్ద మనసు రాజకీయంతో తిరిగి నేర్చుకున్నాం కాబట్టి ఆమెకి ఎప్పుడన్నా ఏదన్నా తోయింది ఏదన్నా ఉంటే ప్రజలకి ఈ సేవలో ఇట్లా వెళ్ళాలి ఇట్లా వేయాలి ఇట్లా ఇచ్చేవాళ్ళు ఆమెకు మొత్తం తెలియంది ఏదన్నా ఉంటే నేను ఇంగోలవి వాళ్ళకి ఎలాంటి సేవ కావాలంటే అలాంటి సేవ ప్రజల గురించి ఏది చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది వాళ్ళకి దగ్గర ఎట్లా కావాలి వాళ్ళకు మనము ఏమి హెల్ప్ చేయాలి మనం వచ్చినందుకు మనకు ఏ కష్టాలు వాళ్ళకు లేకుండా ఒక చిన్న గొడవ అయింది పిఎస్ పోయారు అటువంటి అప్పుడు లేడీస్ ఉండదు కాబట్టి ఆడికి పోలేరు కాబట్టి మనమే పోయి సిఐగా ఎస్ఐ కానీ మాట్లాడి నా విలేజ్ పిల్లలు సార్ అట్లా కాదు తప్పులు చేయలేదు మంచి చెడ్డాది మాట్లాడి తీసుకొస్తడం జరుగుతుంది. ఒక ఆపత్తి సాపత్తి జ్వరం వచ్చింది ఒక యాక్సిడెంట్ అయింది సడన్గా హాస్పిటల్లో వెళ్ళిండు అది లేదు మా విలేజ్ తరఫున ఏ కష్టాలు వచ్చినా ఏది వచ్చినా మా సర్పంచ్ అమ్మ చేసే వర్క్లో ముప్పదుందాక మంచి చెడ్డ ఉంటే ఆమె చూసుకుంటుంది ఆమె చెయ్యని వేడలో ఏదన్నా ఉంటే అదంతా నేను చూసుకుంటాను సర్పంచ్గా తోడుగా ఏమున్నా కూడా మంచి చెడ్డ అన్నీ ఆమె మామూలు వరకు పనులు గ్రామ పంచాయతీ పనులు చేస్తాం మహిళ ఏది కష్టం వరకు ఉన్నా కూడా ఆ వరకు నేను నిలబడి చెప్తాను. సార్, చాలా గ్రామంలో పెన్షన్ అని అవన్నీ ఇవన్నీ అన్ని సమస్యలు ఉంటాయి కదా, మీ గ్రామంలో అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? మా దగ్గర కూడా చిన్న చిన్న సమస్యలు అంటే ఒక రోజు ఈ రోజు వచ్చేటి 2 రోజులు లేట్ రావచ్చు అది రావచ్చు లేకుండా ఎవరైనా పెన్సిల్ లేని వాళ్ళు ఉన్నా కూడా పెన్సిల్ చేయించడం జరిగింది ఎవరైనా మొత్తం చాతగన్న ఉంటే అదే పెన్సిల్ డబ్బులు అతనితో ఇంటి దగ్గరికి పోయి ఇంటి దగ్గర ఇప్పగలుగుతాం మళ్ళీ ఇది ఇంకొకటి పెన్సిల్ రానులకు వికలాంగులకు ఎవరైనా వికలాంగులు ఉంటే డాక్టర్ సబ్జెక్టులు పెట్టి మనము నేనున్నాను అని మా ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆదుకుంటున్నాడు పెన్సిళ్లకు మంచి వికలాంగులకు వాళ్ళకు వాళ్ళు ఆయన పెట్టే అభివృద్ధి పనులలో ప్రజలకు అందేదికి మేము ముందు ఖుషిగా పనిచేస్తాం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక్కో రోజు ఇవాళ ఇచ్చే డబ్బులు రాలేదు ఎందుకు అని కూడా అడిగి తెల్లారా మళ్ళీ తెల్లారా మాకు ఫోన్ చేస్తారు పెన్షన్ వచ్చిందా రాలేదా నాకు చేతనే తెలియదు అని అంటే కూడా అసలు ముసలిలో కూడా ఇంటికి పంపిస్తాము. మా గ్రామ పంచాయతీ నుంచి అయితే మా ఉన్న పెన్షన్లకైతే ఎవరికి ఏ లోటు లేకుండా చూస్తున్నాం సార్. మేడం, ఇంకా చాలా ఉన్నాయి, మా కేసీఆర్ ఎన్నో పథకాలు పెట్టిండు ప్రజల గురించి గరీబుల గురించి మన డెలివరీ అయితే ఆడపిల్ల గురించి అన్నది అవి కానీ ఆయన ఎన్నెన్నో చేసిన అభివృద్ధులు ఇప్పటి వరకు అన్నీ మేము కూడా ప్రతి హాస్పిటల్ దగ్గరకి డెలివరీ అయినా కూడా అవి వాళ్ళని చూసడం జరుగుతుంది. మా కేసీఆర్ ఏమేమి పథకాలు పెట్టారు ఈ మన ముస్లింస్కు ఆ బట్టలు పెట్టడం కానీ పండుగలకు ఆ బట్టలు ఇచ్చడము మళ్ళీ ఇంకొకటి అవి మన ఎన్నెన్నో అభివృద్ధిలో ఆయన చేసిన పనులలో కళ్యాణలక్ష్మి కూడా కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా ఇవాళ పెళ్ళి అయిందండి ఆమెను పిలిచి వాళ్ళ తండ్రిని పిలిచి అప్లికేషన్ పెట్టేసి కళ్యాణలక్ష్మి చెక్కు తీసుకొచ్చి కూడా మా ఎమ్మెల్యే గారంగా మా సర్పంచ్ మా ఎమ్మెల్యే తీసుకొచ్చేసి మా ఎమ్మెల్యే ఇంటి దగ్గర కానీ మండల ఆఫీస్లో కానీ మా ఎమ్మెల్యే తోటి మా సర్పంచ్ తోటి కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక్క పెళ్ళి అయినా కూడా మేము ఇవ్వలేదనేది లేదు ఇప్పటి వరకు కనీసం ఒక 20 పెళ్లిలో ఇప్పటి వరకు మన కేసీఆర్ పెట్టిన చెప్పులు మాత్రం అందజేయడం జరిగింది. సార్, మరి మేడంని రాజకీయాలలో ఇంకా ముందుకు నడిపిస్తారా లేదా పాపుందని ఫ్యామిలీకే అంకితం చేస్తారా?
ఇంతకుముందు ఎస్సీ మహిళ వచ్చిందని మనము మేడం గారిని సర్పంచ్ చేసినాము. ఫ్యామిలీ, ఇంటి ఫ్యామిలీ, పాప ఉంది, మంచి చెడ్డ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు చేసిన కాడికి మేడం గారికి సాల్ మళ్ళీ మొక్క లీడర్స్ రాజకీయంలోకి ఏంటి అటువంటి ఛాన్స్ జెన్స్ గిట్ట నాటిట ఇలాంటివి వచ్చినా కూడా, సర్పంచ్గా వచ్చినా కూడా, ఎంపీటీస్గా వచ్చినా కూడా, ఏ పదవి వచ్చినా కానీ మాత్రం నేనున్నీ రోజులు మాత్రం రాజకీయంలోని ప్రజాస్వామ్యానికి రాజకీయంలోకి వెళ్తాను. ఏ నాకు నా పార్టీ తరఫున నాకు ఏ పోస్ట్ ఇచ్చినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మీ గ్రామస్తులకు ఇచ్చిన సందేశం? మేము రాజకీయంలోకి వచ్చినప్పుడు మీకు సేవ చేస్తామని, ఎన్నెన్నో డెవలప్ చేస్తామని, ఏ ఆపదున్నా మేము నిలబడతామని ఎన్నెన్నో చెప్పి రాజకీయంలోకి వచ్చినాం. ఆ రాజకీయంలోకి వచ్చి ఓట్లు వేసుకొని కూడా అదే రాజకీయంగా మనం మేమేం చెప్పినాము ఆ సేవలన్నీ అందించుకుంటూ వచ్చినాం. రేపు కూడా మనం రాజకీయంలోకి వస్తే గుర్తుగా నేను ఏం సంపా డబ్బులు అయితే నేను సంపాదించలేదు, విలేజ్గా సర్పంచ్గా గెలిచినందుకు మాత్రం ప్రేమ మాత్రం సంపాదించుకున్నాను. వాళ్ళకి ప్రజల సేవ నేను చేసింది గుర్తుంది. వాళ్ళకు మళ్ళీ నేను కూడా రాజకీయంలోకి వస్తే అదే నా గుర్తింపు, సేవ చేసిన గుర్తింపు బట్టి కూడా నన్ను మళ్ళీ గెలిపేది కూడా నా నేను నమ్ముకున్న ప్రజలు నాకు సిద్ధంగా ఉన్నారు. నాకు ఏ సీట్ ఇచ్చినా కూడా నా ఎమ్మెల్యేగా మా విలేజ్ వాళ్ళు నాకు ఏ పోస్ట్ ఇచ్చినా కూడా నేను ఖచ్చితంగా మా పబ్లిక్లో నేను చేసిన సేవలను ముందు పెట్టేసి వాళ్ళు ముందెళ్ళి ఓట్లు అడిగి గెలవడానికి సిద్ధంగా ఉన్నా, పార్టీకి పేరు దేనికి కూడా నేను ఖుషిగా ఉన్నాను.